ముందుగా మేము ఎవరం అన్నా కూడా తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభలో మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నందుకు ఇష్టమైన వ్యక్తి టిఆర్ఎస్ పార్టీలో నేను ఇంత దూరం రావడానికి దోహదపడ్డటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, అదేవిధంగా మా నాయకుడు, మా మార్గనిర్దేశకుడు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. నేను 30 ఏళ్ళ వయసులో పార్లమెంట్ సభ్యుడిగా అడుగుపెట్టాను. 35 ఏళ్ళ వయసులో 2వ తెలంగాణ శాసనసభలో శాసనసభ సభ్యుడిగా చెన్నూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. సో ఈ సందర్భాన్నే మీరు ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా రావడం నిజంగా నాకు చాలా సంతోషం, ఎందుకంటే మిమ్మల్ని మేము చాలా ఇష్టపడతాం వ్యక్తిగతంగా, అదేవిధంగా ఒక ఉద్యమ నాయకుడిగా. ఉద్యమంలో మేము పనిచేసినన్ని రోజులు దాదాపు దశాబ్దానికి పైగా ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే మీరుండి మాకు ఎన్ని రకాలుగా అండదండలు అందించినారో మేము మర్చిపోలేం. కేసుల పాలైనప్పుడు కానీ, జైళ్లలో ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను, టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భాల్లో ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేనున్నా అంటూ మీరు మాకు పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా ఉంటూ మమ్మల్ని ముందుకు ప్రోత్సహించినారు. కాబట్టి మీ తోడ్పాటును, మీరు అందించినటువంటి సహకారాన్ని మేము మర్చిపోలేం. అంతేకాకుండా మీ నోరు చాలా మంచిది అధ్యక్ష. మీ మనస్తత్వం మంచిది, మీ వ్యక్తిత్వం మంచిది, మీ నోరు చాలా మంచిది. ఒక విషయం నాకు బాగా గుర్తు, మరి ఇక్కడ చెప్పొచ్చో చెప్పరాదో కానీ నేను విద్యార్థి విభాగం, టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సందర్భాన 2012లో నేను ప్రేమ వివాహం చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు ఆనాడు నాకేం లేదు కాబట్టి మా అత్తమ్మ నాకు పిల్లనివ్వడానికి కొంచెం వెనకకు వచ్చినారు. తమరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయి, మీరే పెద్ద మనసుతో ఆనాడు మీరు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, శ్రవణ్ గారు మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాదాపు ఒక 2 విడతలుగా 3 నెలల కాలంలో వారిని ఒప్పించి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు, మంచి పొజిషన్లో ఉంటాడు, ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి దగ్గర, వారి కుటుంబానికి దగ్గర, మంచి పిల్లగాడని చెప్పి మీరు మా అత్తమామను ఒప్పించి నాకు పెళ్లి కావడంలో ప్రముఖ పాత్ర మీది. ఆ పెళ్లి కూడా దగ్గరుండి మీరు అన్ని రకాలుగా జరిపించినందుకు మీకు హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈ సందర్భాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్న దీక్ష. అదేవిధంగా మీరు ఎన్నిసార్లు ఎన్నో సందర్భాల్లో ఉద్యమాల్లో మేము రైలు రోకో చేసిన సందర్భాల్లో కానీ, రాస్తా రోకోలు చేసినటువంటి సందర్భాన కానీ, దీక్షలు చేసినటువంటి సందర్భంలో కానీ, మా మీద 100లకు పైగా కేసులు, ఇక్కడ కిషోర్ గారు ఉన్నారు సోదరులు, కిషోర్ గారి మీద, నా మీద, పిడమర్తిరేవి గారి మీద, చాలా మంది ఉద్యమకారుల మీద కేసులైనటువంటి సందర్భాల్లో కూడా పోలీసుల నిర్బంధం ఎక్కువైనప్పుడు కూడా మేము ఎక్కడ దాక్కోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో చాలా చోట్ల మమ్మల్ని 10 రోజుల పాటు 20 రోజుల పాటు మమ్మల్ని భద్రంగా ఉంచి అన్ని రకాలుగా సహకరించినటువంటి విషయాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆనాడు మాకు వెన్నుదన్నుగా ఉండి టీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా ఉండి, ఎందుకంటే మేము అంతా అప్పుడు చిన్నపిల్లలం. 2003లో హైదరాబాద్కి వచ్చినటువంటి కొత్తలో హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే మాకు తెలిసిన 2 పేర్లు, ఒకటి పద్మారావు గారు, 2వది నాయన నరసింహారెడ్డి గారు. సో మొదటి నుంచి ఏ పార్టీ కార్యక్రమం అయినా, ఎక్కడ బహిరంగ సభ జరిగినా మా యూనివర్సిటీ విద్యార్థులకు కానీ, మా అందరికి కూడా వెహికల్స్ అరేంజ్ చేయడంలో కానీ, భోజనాలు అరేంజ్ చేయడంలో కానీ, ఏ కార్యక్రమమైనా మాకు అండగా ఉండడంలో మీది ప్రముఖమైనటువంటి పాత్ర. కాబట్టి ఇవాళ మేము ఈ శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సందర్భాన్ని మీరు డిప్యూటీ స్పీకర్ కావడం నిజంగా మా అందరికీ చాలా సంతోషం. డెఫినెట్గా పూర్తి స్థాయిలో మాకు విశ్వాసం ఉంది అధ్యక్ష, ఎందుకంటే మీరు ఒక కార్పొరేటర్గా, శాసనసభ్యులుగా, టీఆర్ఎస్ పార్టీ జంట నగరాల అధ్యక్షులుగా, టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, రాష్ట్ర మంత్రివర్యులుగా, ఎక్సైజ్ శాఖను కానీ, స్పోర్ట్స్ శాఖను కానీ చాలా సమర్థవంతంగా మీరు నిర్వహించినటువంటి తీరు నిజంగా అభినందనీయం. కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానంలో కూడా మీరు మంచిగా రాణిస్తారు, అందరికి మంచి అవకాశాలు ఇస్తారు, ముఖ్యంగా మాలాంటి యువకులకు ఎక్కువ అవకాశాలు ఇస్తారనేటటువంటి విశ్వాసం కూడా సభలో మాట్లాడడానికి మాకు ఆ నమ్మకం కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి మీ నాయకత్వంలో సభ సమర్థవంతంగా సభా కార్యక్రమాలు ముందుకు సాగుతాయనేటటువంటి నమ్మకం మాకుంది. నేను మీ నుండి డెఫినెట్ గా చాలా నేర్చుకున్న అధ్యక్ష. నేను ఎప్పుడు మిమ్మల్ని చూసి అనుకుంటుంటా, 2 అనుకుంటా, ఒకటి మీ లెక్క ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలని ఒకటి అనుకుంటా, 2వది రాజకీయాల్లో మీలాగా అజాత శత్రువులాగా బతకాలని అనుకుంటా అధ్యక్ష. అన్ని పార్టీల వాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తారు, పార్టీలకు అతీతంగా మిమ్మల్ని ఇష్టపడతారు, మేము కూడా ఆ రకంగా తయారు కావాలని చెప్పి అనుకుంటాం. మాలాంటి యువకులకు చాలా మందికి మీరు స్ఫూర్తి అధ్యక్ష. మీరు నిన్ను 100 ఏళ్ళు గొప్పగా జీవించాలని, ఆ భగవంతుని దీవెనలు మీకు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించినటువంటి ప్రతిపక్ష పార్టీలకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సంప్రదాయాలు కొనసాగితే మన శాసనసభ ఔన్నత్యం ఇంకా గొప్పగా పెరుగుద్ది. మీలాంటి పెద్దలు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్గా, మీరు డిప్యూటీ స్పీకర్గా ఉండడం, మీలాంటి సమర్థవంతమైనటువంటి
నాయకుల చేతిలో ఈ సభ ఉండడం, మీ నాయకత్వంలో మంచిగా ముందుకు సాగుతుండడం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మనందరికి కూడా చాలా మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు.